నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ 9వ వార్డులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం శంకుస్థాపన చేసిన మేయర్ జిల్లాలో మెగా గ్రౌండింగ్ మేళాను సక్సెస్ చేయాలి అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక జూలై 1 నుంచి మరిన్ని విమాన సర్వీసులు సిద్ధమవుతున్న విమానయాన సంస్థలు సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు ఇక వార్తల వివరాలు చూద్దాం జీవీఎంసీ పరిధి 9వ వార్డు చలపతి నగర్ విశాలాక్షి నగర్ జోడుగుళ్ళపాలెం ప్రాంతాలలో పల అభివృద్ధి పనులకు మేయర్ జి హరివెంకట కుమారి స్థానిక వార్డు కార్పొరేటర్ కోరుకొండ స్వాతిదాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మేయర్ స్వాతిదాస్ మాట్లాడారు చలపతి నగరంలో 16.22 లక్షలతో యూజిడి పనులు జోడుగుళ్ళపాలెంలో 10 లక్షలతో కాలువల నిర్మాణం మరో 19 లక్షలతో విశాలాక్షి నగరంలో పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు వార్డు అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారని మేయర్ హామీ ఇచ్చారు వార్డు సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు స్వాతిదాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు సమన్వయకర్త ఏ విజయ నిర్మల కూడా పాల్గొన్నారు జోన్ 2 వార్డు 9వ వార్డులో ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం జరపడానికి నన్ను పిలవడం ఎంతో ఆనందకరం ఇక్కడ సిసి యూజీడి 16 లక్షల 25 వేల చొప్పున వాళ్ళ సిసి డ్రైనేజ్ 9 లక్షలు ఫంక్షన్ 6 లక్షలతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయడానికి కోరుకొండ స్వాతి గారు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇదే విధంగా 9వ వార్డు కూడా అభివృద్ధి పనుల్లో జీవీఎంసీ ముందుగా ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మరి వార్డు పర్యటనలు వెళ్ళేటప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకునేటప్పుడు అక్కడ మరి 9వ వార్డులో అన్ని వార్డులతో పాటు 9వ వార్డులో కూడా తలపతి నగర్ నుంచి చాలామంది వచ్చి ప్రజలందరూ కూడా మాకు యూజిడి ప్రాబ్లం ఉంది ఇది చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మరి మా అభ్యర్థి ఈరోజు కార్పొరేటర్గా ఉన్నటువంటి కోరుకొండ స్వాతి గారు మరి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు అన్నీ చేస్తూ ఉండగా ఇందులో భాగంగా ఈరోజు మరి చలపతి నగర్లో కూడా 16 లక్షలతో అలాగే ఇంకా మిగతా వార్డులను కూడా ఒక దగ్గర ఒక ఇదే వార్డులో 6 లక్షలు ఒక దగ్గర 10 లక్షలు ఒక దగ్గర మొత్తం 32 లక్షల 25 వేలు ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది శంకుస్థాపన చేయడం జరుగుతున్నది ఈరోజు మేమందరం నిజంగా చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే మేము ఏదైతే ఎలక్షన్స్ ముందు వాగ్దానం ఇచ్చామో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము అంతవరకు మేము కొన్ని చేయగలిగాము ఈ 2 సంవత్సరాల్లో మరి ఇప్పుడు కూడా చూసినట్లయితే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు కూడా వార్డులోకి వెళ్ళేటప్పుడు కూడా ప్రజలు ప్రతి ఒక్క సమస్య కూడా తెలియజేయడం జరుగుతున్నది మరి గతంలో 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే చేసిన వెలగపూడి మరి 10 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో మాకైతే తెలియట్లేదు మరి వచ్చిన 2 సంవత్సరాలనే మరి 1000 కోట్ల రూపాయలు ఈరోజు నిధులతో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏర్పడదు అనేది ఇప్పటికే ప్రజలందరికీ అర్థమై ఉంటుంది నిజంగా మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే కలకన్నారో అదే కలను మేము కూడా అందరం పూర్తి చేయాలి అని చెప్పి ఎలక్షన్లో ఆయన ఎలా అయితే హామీలన్నీ కూడా నెరవేర్చారో ఇన్ ద సేమ్ వే మేము కూడాను మేమైతే ఏవైతే ఎలక్షన్స్లో హామీలు ఇచ్చామో మేడం గారు మేము పాదయాత్రలు చేసినప్పుడు సాయిరెడ్డి గారు ఇంటర్వ్యూ ఆ ఒక్కొక్క హామీ కూడా చేయడం జరిగింది ఫస్ట్ శ్మశానం బరియల్ గ్రౌండ్ గురించి 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న 25 వేల మంది ప్రజలు బరియల్ గ్రౌండ్ గురించి ప్రాక్లాడారు 13 లాక్స్
వర్క్ శాంక్షన్ అయ్యి అది కంప్లీట్ స్టేజ్లోకి వచ్చింది బట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్ కూడా మేము అడిగాం ఎందుకంటే ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ లేదంటే జనాలకి ఒకటి సరిపోదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ కూడా ఫ్యూచర్లో పెడుతున్నాం మేయర్ గారు విజిట్ అంటే మేము నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మేయర్ గారికిని విజయన అక్రమన్ విజయనారాయణ గారికిని ఎందుకంటే ఫస్ట్ విజిట్ 9th వార్డులో పెట్టారు లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఏప్రిల్లోని ఆ విజిట్లోని ఏ రోజైతే ఆవిడ హామీలు ఏవైతే ఇచ్చారో కమిషనర్ గారు విజిట్ మేయర్ గారు విజిట్ విజయనారాయణ గారు విజిట్ రెవెన్యూ కాలనీలోని రెవెన్యూ పార్క్ అసోసియేషన్ కి వాకర్స్ జోన్ లాగాను తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కి వాళ్ళు అడిగిన దానికి ఓపెన్ జిమ్ ఐటమ్స్ గురించి ఒక పార్క్ డెవలప్మెంట్ గురించి అడిగారు ఎందుకంటే వాళ్ళందరూ రిటైర్డ్ పర్సన్స్ కాబట్టి దానికి ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం అలాగే డ్రైన్ జోడుగులపాలెంలో ఏంటంటే చాలా రోజుల నుంచి ఆ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాకాలంలో అది ఇళ్లలోకి వచ్చేస్తుంది ఆ డ్రైన్స్ హాఫ్లో ఉండడం వల్ల దాని కంటిన్యూషన్ కూడా మేయర్ గారు విజిట్లోనే అది 10 లాక్స్ ఇది అవగానే అది కూడా ఆ రోజు శాంక్షన్ అవ్వడం జరిగింది సో నేను ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఆల్మోస్ట్ 4 to 5 ఈ కొద్ది కాలంలోనే నేను పదవి తీసుకున్న ఒక 2-3 మంత్స్లోనే ఇది యాక్సెప్ట్ అవడం నిజంగా ఆనందకరం జిల్లాలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రణాళికాయుతంగా చేపట్టి గ్రౌండింగ్ మేళాను జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు నవరత్నాలు పేదరందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ మేళాపై కలెక్టర్ జిల్లా అధికారులు నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు జేసీఎం వేణుగోపాలరెడ్డి విశాఖ డివిజన్కు మరో జేసీ పి అరుణ్ బాబు అనకాపల్లి డివిజన్కు హౌసింగ్ జేసీ కల్పనా కుమారి నర్సీపట్నం డివిజన్ జీవీఎంసీ కమిషనర్ జి సృజన గ్రేటర్ పరిధిలోనూ పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి ఇన్ఛార్జీలుగా ఉంటారని తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 87వ రోజుకు చేరాయి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్షా శిబిరానికి డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని డిఫెన్స్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు తెలిపారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 87వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం నాగేశ్వరరావు మాట్లాడారు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని అలా కాకుండా మొండి పట్టుదలకు పోయి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు నా పేరు నాగేశ్వరరావు మరి రక్షణ రంగ జేసీఎం 4 లెవెల్ మెంబర్గా కొనసాగుతా ఉన్నాను ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్ని రక్షణ రంగ సంస్థల్ని కార్పొరేటీకరణ మరియు ప్రైవేటీకరణ విధానాలతో ముందుకు వెళ్తా ఉంది దాన్ని మేము రక్షణ రంగ కార్మికులుగా మేము నిరసిస్తా ఉన్నాం మరి అదే సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని మరి మీరు ప్రైవేటీకరణ చేయ పూనుకున్నారు మరి స్టీల్ ప్లాంట్ రక్షణ రంగంలో ఉన్నటువంటిది అనేకమైనటువంటి మరి ప్రాణాల బలిదానంగా ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంటు అది కాక మరి ఏదో తక్కువ నష్టాల్లో అది కూడా వాళ్ళకి సొంతకంలో అవి లేకపోవడం వల్ల వాళ్ళు విస్తరణ సందర్భంగా మరి వాళ్ళు చేసినటువంటి అప్పుల మీద వడ్డీ రేటు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు కొంత ఫైనాన్షియల్గా సెట్బ్యాక్గా కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా ఒక పెద్ద ఇండస్ట్రీ మరి అది ఒడిదొడుకు లోన్ అవుతుంది అదే సందర్భంలో చివరిగా మరి లాభాల బాటలోని ప్రయాణించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళకి సొంత గంటలు వెంటనే మరి ఏర్పాటు చేయాలని అలాగే వాళ్ళకి విస్తరణ కోసం చేసినటువంటి అప్పులు తాలూకు వడ్డీ రేటు తగ్గించడం ద్వారా మరి స్టీల్ ప్లాంట్ పూర్వభివృద్ధికి మన ప్రభుత్వం సహకారం అందించాలని మరి అందులో భాగంగా తోటి ఒక కార్మికులుగా మేము ఈరోజు 87వ రోజు ఇక్కడ వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు జరిగినటువంటి రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది కాబట్టి మేము మళ్ళీ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ తాలూకు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అలాగే దేశవ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలని పునరాలోచించుకుని ఉపసంహరించుకోవాలని కోరుతా ఉన్నాం కరోనా ఎఫెక్ట్ విమానయానం పైన పడింది కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొద్ది కాలంగా విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి
అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వైరస్ తగ్గుముఖం పడుతుండటంతో వచ్చే నెల 1 నుంచి మరిన్ని విమాన సర్వీసులు నడిపేందుకు ఆయా విమానయాన సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొద్ది కాలంగా విమాన ప్రయాణాలు బాగా తగ్గిపోయాయి. అంతర్జాతీయ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు మాత్రం నష్టమైనప్పటికీ నామమాత్రంగా కొన్ని సర్వీసులు నడుపుతున్నాయి. ప్రస్తుతం విశాఖకు రోజు 10 విమానాలు వచ్చి వెళ్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్, రాయ్పూర్, చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, కర్నూలకు సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూ సమయం చాలా రాష్ట్రాల్లో తగ్గించడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు ముందుకు వస్తున్నాయి. స్పైస్ జెట్ సంస్థ వచ్చే నెల 1 నుంచి విశాఖ నుంచి ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నైలకు విమానాలు నడపనుంది. ముంబైలో ఉదయం 7:05 బయలుదేరే విమానం 8:30 విశాఖ వస్తుంది. ఇక్కడ నుంచి 8:55 బయలుదేరి 10:55 కోల్కతా చేరుతుంది. అక్కడి నుంచి తిరిగి 11:20 బయలుదేరి మధ్యాహ్నం 1:25 విశాఖపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి 2:00 బయలుదేరి 3:30 హైదరాబాద్ చేరుతుంది. అక్కడ నుండి సాయంత్రం 4:05 బయలుదేరి 5:20 విశాఖపట్నం వస్తుంది. ఇక్కడ నుంచి 5:45 బయలుదేరి రాత్రి 7:25 చెన్నై చేరుతుంది. సింహగిరిపై అప్పన్న స్వామి నిత్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకుల సమక్షంలో స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి నిత్య కళ్యాణం అష్టోత్తర పూజా కార్యక్రమాలలో భక్తులు ఆన్లైన్లోనూ ప్రత్యక్షంగానూ పాల్గొన్నారు. భక్తులకు వేద పండితులు ఆశీర్వాదం, ప్రసాదాలు అందించారు. ఆన్లైన్లో పాల్గొన్న భక్తులకు పోస్టు ద్వారా ప్రసాదాన్ని పంపించారు. మంత్రికుల గోత్రోత్తోస్య పాండురంగారావణాం ధీస్య చైతన్య ధర్మవర్తి సమేతస్య పౌండిన్స గోత్రోత్తోస్య నాగరాజ శర్మనామ ధీస్య ఉమావైభవి ధర్మవర్తి సమేతస్య సకుటుంబస్య నాగార్చేతాత్ ఉదేత్యాన్ స్వామినోమార్చేతాత్ ఊర్ధ్వాయన్ స్మహాపురుషోమార్చేతాత్ యజమాన స్మృతోత్సాహ పరిమితరణ్యం తుక్షమహం సంప్రదే నమ వాస్తోర్ధయపతి జానీహి అస్మాన్ ద్వావ్యసో అనమివో భువాన యత్వేమహే ప్రతిదన్నో దృఢసాంగభూత సింహాసనస్య చతుర్థక్షుతులైర్భూతుల ప్రదానం కరిష్యే ఆద్యాశ్రమదాశ్చేవీభూత ప్రాక్తిస్థితాః ప్రసన్నా ప్రతిష్టాస్తేణుందం ప్రాక్తం దత్తవినాయక క్షేత్రవాళ ఈశాన్యేవరికాంక్షిణః భూతనాజ్యాభిశాసాస్తేణుం దక్షిణం దత్త వృక్షే వృదాక్రేషేం దక్షిణం స్థితా భూమిస్థాయ ఇంద్రోజయాతరాజయాతరాజో రాజశ్రాజయాత్ సుమంగళేర్యం మధూరమాగం సమేత పశ్చద శోభాగ్యమక్షేత్రేతన పద్మ ప్రియ పద్మని పద్మహస్తే పద్మాలయ పద్మద్రాయితాక్ష విశ్వప్రియ విష్ణునుకూల తాదత్వాహమంగళం శ్రీలక్ష్మీమశీలరాజునయాగేశ్వరీ మోహిని స్వాహా సత్యపతి రోమనియాగుందహ్యాసద స్వామి భూమిదాష్టదనయాదారాజమండోదరి సింహాద్రి సురక్త సాగర సుధా పాణిగ్రహే మంగళం అశ్వద్ధంగలేకదంపునసాపన్నాకల్పద్రుమాన్సుమాన్వాసాన్ముమూలాద్వాసాంద్రమవాసాంద్రమునే నమః ఓం ధనంజయానముంజాన సూత్రాన్జాన్నిరాత్మే నమః ఓం నిష్పృంజాన్ నిర్వాణ ప్రధాన నిడా నిరాళంబాన్ నీలాన్ నిష్ఫలాంగళాత్మే నమేషాన్ వద్దా నమః నిమేషగమనాన్ తుంద్వాన్ నిరాసానమునస్యాన్ముజాన్మలాన్నిదానాన్ నిర్మోహాన్ రాగతే నమః నిత్యానమ సత్యాన్ కృణదాం సత్యస్తృజామసి సందశ్రీరస్సమస్సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. హరిః ఓం నారాయణం మహాజ్ఞం విశ్వాత్మానం పరాయణం నారాయణ బృహజ్యోతిరాత్మ నారాయణపురాహ నారాయణ బ్రహ్మవంతం నారాయణపురాహ. జిల్లాపై కరోనా పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. కేసులు ఒకరోజు తగ్గితే మరో రోజు పెరగడం, ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం, ఇది ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి. తగ్గినప్పుడు కాస్త ఊరట చెందుతున్న ప్రజలు, అధికారులు పెరిగినప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. కాగా 2 రోజులుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం 198 కరోనా కేసులు నమోదు కాగా శనివారం ఆ సంఖ్య 229కి పెరిగింది. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతున్నాయి. ఇది ఒకింత ఆలోచించాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం. పరీక్షలు తగ్గినా కేసులు పెరుగుతుండడం జిల్లాలో వైరస్ పట్టు కోల్పోలేదనడానికి నిదర్శనం. దీంతో ప్రజలు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. జీవో నెంబర్ 64కు వ్యతిరేకంగా వైద్యులు పోరు కొనసాగిస్తున్నారు.
దీని ప్రభావం వైద్య పరీక్షలపైన పడినట్లు సమాచారం. కాగా శుక్రవారం 198, శనివారం 229 కేసులు నమోదయ్యాయి. శనివారం నమోదైన 229 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 148,499కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 144,522 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 1020కు చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని చోట్ల ఆధునీకరణ పనుల వల్ల రద్దు చేసిన పలు ప్రత్యేక రైళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇటీవల తాత్కాలికంగా రద్దు చేసిన విశాఖ విజయవాడ, విశాఖ గుంటూరు మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారం యథావిధిగా నడుస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డిసిఎం త్రిపాఠి తెలిపారు. విశాఖ విజయవాడల మధ్య నడిచే 02717, 02718 నెంబర్ గల ప్రత్యేక రైళ్లు ఈ నెల 28, 29 జూలై 5, 6 తేదీల్లో యథావిధిగా నడుస్తాయి. అలాగే విశాఖ నుంచి గుంటూరు వెళ్లే 07239 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ నెల 27, 28, 29 జూలై 4, 5, 6 తేదీల్లో, గుంటూరు నుంచి విశాఖ వచ్చే 07240 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ నెల 28, 29 జూలై 6, 7 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు బర్త్డే సందర్భంగా బర్మా క్యాంప్ నూకాలమ్మ గుడి ప్రాంగణంలో లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో బొగ్గు శ్రీను మిత్రమండలి, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. డాక్టర్ రఘు శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో రక్త నిల్వలు లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో కొంతవరకు ప్రాణ నష్టం కూడా జరుగుతోందని తెలిపారు. ఇలాంటి సమయంలో మెగా అభిమానులు తన పుట్టినరోజును పురస్కరించుకుని స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు ఇంత చక్కటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన బొగ్గు శ్రీనివాస్ గారికి, అట్లానే బొగ్గు శ్రీను గారి మిత్రమండలికి, అలానే బొడ్డేపల్లి యువసేనకి, నా మిత్రులందరికీ, మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే రక్తం కొరత ఎంత ఉందనే దేశంలో. మరి ఈ కొరతను అధిగమించి చాలామంది, ఎందుకంటే ఈ విపత్కర పరిస్థితుల్లో చాలామంది రక్తం ఇవ్వడానికి అవ్వలేదు, ఇవ్వాలని ఆలోచన ఉన్నా ఇవ్వలేని పరిస్థితులు. మరి ఇప్పుడు కొంచెం సెకండ్ వేవ్ నుంచి కోలుకున్నాం కాబట్టి, మళ్ళీ థర్డ్ వేవ్ ఉంది దగ్గరలో అంటున్నారు కాబట్టి, ఈ లోపల మళ్ళీ నిల్వలను పెంచుకునే అవసరం ఎంతన్నా ఉంది. కావున అందరూ వచ్చి, అందరూ ముందుకొచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ఇంత మంచి సక్సెస్ చేసినందుకు పేరు పేరున రక్తదాతలందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, బొగ్గు శ్రీనివాసరావు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రక్తదానం ప్రాణదానం అనే స్ఫూర్తితో ఈరోజు బొడ్డేపల్లి రఘు గారి జన్మదినోత్సవ వార్షికోత్సవాల్లో భాగంగా, పుట్టినరోజు అంటే విందులు చిందులే కాకుండా సమాజ సేవకు తృప్తి పడాలనే కృతజ్ఞతతో చిరంజీవి మెగా యువత ఆధ్వర్యంలో మరియు బొడ్డేపల్లి యువసేన వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు ఈ మెగా బ్లడ్ క్యాంప్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిరంజీవి గారి అభిమానులు అయితే అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు, బొడ్డేపల్లి యువసేన స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని నిజంగా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. ఎందువల్ల అంటే మదర్ తెరేసా గారు చెప్పినట్టుగా సేవే తత్వం ప్రేమే మార్గం. 10 మందికి ఉపయోగపడాలంటే మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ కరోనా విపత్తు సమయంలో బ్లడ్ నిల్వలు లేక చాలా రాష్ట్రాల్లో అతాకుతలంగా బ్లడ్ కోసం పరితపిస్తున్న తరుణంలో నేనున్నానని ముందుగా ఈ బొడ్డేపల్లి యువసేన, మెగాస్టార్ చిరంజీవి యువత కలిసి ఈరోజు ఈ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ, ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ప్రేక్షకులకి, వ్యూవర్స్కి, అందరికీ మీరు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ, మాకు చక్కటి అవకాశం కల్పించిన మీడియా ప్రతినిధికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కరోనా కారణంగా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులను పలు దయార్ద్ర హృదయాలు సంస్థలు ఆదుకుంటున్నాయి. స్వచ్ఛందంగా ఆహారం పంపిణీ చేసి వారి ఆకలి తీరుస్తున్నాయి. అందులో భాగంగా వాస్వి క్లబ్ వాల్తేర్ అధ్యక్షులు రమేష్ డిఆర్ఎం కార్యాలయం సమీప ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఫుట్పాత్పై ఆశ్రయం పొందుతున్న పలువురు అభాగ్యులకు భోజనం పంపిణీ చేసి అన్నపూర్ణగా నిలిచారు. అవసరార్థులకు వివిధ రకాల సేవా కార్యక్రమాల ద్వారా తమ క్లబ్ ఆదుకుంటున్నట్లు తెలిపారు. నా పేరు పులవర్తి రమేష్, వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ ప్రెసిడెంట్ని. మాది వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ అండి. ఇది ఒక సేవా సంస్థ. ఇది మా క్లబ్ నుంచి చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటామండి. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అవ్వండి, చదువులు కానివ్వండి, హెల్త్ కానివ్వండి, చాలా చాలా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం. మా వాసు క్లబ్ వాల్తేర్ కపుల్స్ ఒక క్లబ్ అండి. ఇలాంటివి మన చాలా క్లబ్లు ఉన్నాయి. మొత్తం దాదాపుగా 2000 క్లబ్లు ఉన్నాయి క్లబ్లు. అందులో మాది వాసవి క్లబ్ వాల్తేర్ కపుల్స్ ఒకటి. మా క్లబ్ తరఫున అవన్నీ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎవరికి ఏ నీడి ఉన్నా సరే ఆ నీడి తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం, మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తారండి. అలాగే మా లీడర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తుంటారు. మా క్లబ్లు అందరూ సపోర్ట్ చేస్తుంటారండి, స్పాన్సర్ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఫుడ్ కార్యక్రమానికి ఉషారాణి గారు, రాజేష్ బాబు గారు, ఉషారాణి గారు స్పాన్సర్ చేశారండి. అలాగే ప్రతి వారం ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తుంటారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మఒడి పథకం అమలులో జగన్ సర్కార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని మాజీ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. గణాంకాలతో కూడిన వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో 64,533 ప్రభుత్వ స్కూళ్లలో 72.74 లక్షల మంది, అలాగే ఇంటర్లో 10.94 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 45 లక్షల మంది పిల్లల తల్లులకు వారి ఖాతాలకు అమ్మఒడి నగదు జమ అవుతోందని చెప్పారు. ఇందులో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ పేరిట ఏడాదికి 450 కోట్ల చొప్పున 2 ఏళ్లలో 900 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, ఇది దారుణమని విమర్శించారు. ఎంత నీచమైన కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. సోదర సోదరులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. కొంచెం విని రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరికీ తెలుసు కదా, జగన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి పెద్ద ప్రచారం చేశాడు. ఒక్కొక్క అమ్మఒడికి 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ఆ రూమ్ ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ 15,000 రూపాయలు ఇచ్చేస్తారు జగన్ రెడ్డి మా అన్న అని ఒకరైతే మేనమావాళ్ళకి ఇస్తుంది కానుకని చెప్పి జగన్ రెడ్డిగా ప్రచారం చేసుకుంటే మొత్తం మీద ఈ కార్యక్రమం పెట్టారు. పెట్టి దాంట్లో కూడా దోపిడీ నాకు అర్థం కాదు. ఇవాళ మన రాష్ట్రంలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 64,533 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. 72,74,194 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అది ఇంటర్ చదివే పిల్లలు 10,94,000 మంది ఉన్నారు చదువుకున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకం అని చెప్పి గొప్ప చెప్పున్నారు కదా. మన రాష్ట్రం అమ్మఒడి పథకం 45,00,000 మంది పిల్లలకి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ప్రకటించారు. 15,000 రూపాయలు వేశారు. స్కూల్లో ఉన్న టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ అని చెప్పి పేరు పెట్టి ఒక్కొక్క కుర్రవాడి దగ్గర 1,000 రూపాయలు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. 45,00,000 మంది కదా మీరు ఇచ్చారు. ఒక్కొక్క దగ్గర 1,000 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి 450 కోట్లు మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 900 కోట్లు గవర్నమెంట్ వెనక్కి తీసుకున్నారు. ఈ 900 కోట్లు 13 జిల్లాల్లో ఉన్నట్టు డిఓ ఆఫీసులకు పంపించేస్తాం. అక్కడ ఉన్న పిల్లల సంఖ్యలు పెట్టి ఆ జిల్లాలో డిఓ గారు ఆ డబ్బులు స్కూల్ కమిటీ చైర్మన్కి హెడ్మాస్టర్ కమిటీలు వేస్తాం. వారు ఈ డబ్బుని స్కూల్లో టాయిలెట్స్ క్లీన్ చేయడానికి అక్కడ ఉన్న అవసరాలు తీసుకుని కోసం ఒక ఖర్చు పెట్టుకుంటారని చెప్పి ఆ రోజు జిఓలో ప్రభుత్వం చెప్పిన మాట మీ అందరికి తెలుసు. ఈ డబ్బు మధ్యలో డైవర్ట్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. మీరు విజయసాయి రెడ్డి గారు ఆలీబాబు నాలుగు కలిపి ఇంత దోపిడి అండి. ఆఖరి మరుగుదోడ్లు కూడా తినేస్తారండి. ఈ పద్ధతి కాదు.
అన్ని దోషిస్తారు ప్రైవేట్స్ దోషిస్తారు అన్ని దోషిస్తారు దీనికి ఇమిడియట్ గా విజయసాయి రెడ్డి గాని వాళ్ళ బృందం గాని వాళ్ళ ఆలీబాబా నాలుగు తనలు గాని జగన్మోహన్ రెడ్డి గాని దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా అందరిని కూడా డిమాండ్ చేస్తున్నాను। విశాఖకు కేంద్రం 4 స్టార్ రేటింగ్ ఇచ్చింది। స్మార్ట్ సిటీలకు ఏటా ప్రభుత్వం అంశాల వారీగా ఈ రేటింగ్ ఇస్తుంటుంది। క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ పేరుతో రేటింగ్ జాబితా విడుదల చేసింది। కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జీవీఎంసీకి క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ లో 4 స్టార్ రేటింగ్ ను ప్రకటించింది। పిఎంఏవై అర్బన్ అమృత్ ఆకర్షణే ప్రాజెక్టులు ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భంగా ఆన్లైన్ లో అవార్డులు ప్రకటించారు। 5 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన 126 నగరాలు క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్‌వర్క్ అవార్డుకు పోటీ పడగా విశాఖపట్నం మరో 8 నగరాలు అవార్డులు గెలుచుకున్నాయి। విశాఖ నగర వాతావరణంలో మార్పులను నియంత్రించడానికి చేపట్టిన 28 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డును ప్రకటించారు। బులెటిన్ ముగించే ముందు హెడ్‌లైన్స్ మరోసారి। 9వ వార్డులో పలు అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపన చేసిన మేయర్। జిల్లాలో మెగా గ్రౌండింగ్ మేళాను సక్సెస్ చేయాలి, అధికారులకు కలెక్టర్ ఆదేశం। విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, కేంద్రానికి కార్మిక సంఘాల నేతల హెచ్చరిక। జూలై 1 నుంచి మరిన్ని విమాన సర్వీసులు సిద్ధమవుతున్న విమానయాన సంస్థలు। సింహగిరిపై అప్పన్న నిత్య కళ్యాణం, శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు। హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం। స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్।